హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా సిల్క్ థ్రెడ్ నెక్లెస్ మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా సిల్క్ థ్రెడ్ని తీసుకోండి. ఇంకా స్టోన్స్, ది లేస్, లక్ష్మీ కాసులు, థ్రెడ్, పల్స్ ఇవి తీసుకోవాలి. నేను థ్రెడ్ని 6 వరుసలుగా తీసుకున్నాను. ఇది ఎలా అల్లాలో నేను అంతకంటే ముందు వీడియోలో చూపించాను క్లియర్గా, మెల్లిగా. ఇందులో ఫాస్ట్ చూపిస్తున్నాను, ఇది ఎక్కువ వర్క్ ఉంటుంది, అందుకోసమే నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇలా జడ అల్లినట్టు అల్లాలి. ఇది మీకు ఒకవేళ అర్థం కాకపోతే అంతకంటే ముందు చూడండి వీడియోలో, నేను కింద లింక్ ఇస్తాను. మ్యాక్సిమం చాలా వరకు మొత్తం చూపిస్తున్నాను, కానీ మీకు అర్థం కాకపోతే అంతకంటే ముందు వీడియోలో ఇంకా క్లియర్గా చూపించాను. ఇలా అల్లుకోండి. ఇది నీట్గా రావాలి. మనం తీసుకున్న అన్ని వరుసలు ఒకటి స్లిప్ అయినా ఇలా ఒక్కొక్కటి ఇలా అవుతూ ఉంటుంది, అది చూసుకుంటూ ఇలా చేసుకోండి. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఒక 20 మినిట్స్ 10 మినిట్స్లో ఈ కాసులది నెక్లెస్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, ఎవరికైనా వచ్చేస్తుంది. థ్రెడ్ ఓన్లీ 7 రూపీస్. కాసులు వచ్చేసి మనకి చాలా తక్కువలో వస్తాయి, మీకు తెలిసే ఉంటుంది. అవి తీసుకొని ఇంట్లో ఉన్న పల్స్ ఇలా మనం సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని మనము స్టోన్ లేస్ స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టోన్ లేస్ స్టిచ్ చేసుకోవడానికి మనము థ్రెడ్ లేకపోతే గోల్డ్ కలర్ది ఇది ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్, ఇది యూస్ చేసుకోండి. ఇదైతే గోల్డ్ది ఒక లేస్ లాగా కనిపిస్తుంది, గోల్డ్ వైర్ లాగా, అది యూస్ చేసుకుంటే బెస్ట్. ఇలా మనము మామూలుగా ఇది లేస్ స్టిచ్ చేయడం వచ్చు కదా, అది ఎక్కువ నేను చూపించట్లేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టోన్ లేస్ పెట్టి ఇలా కుట్టుకోండి. ఓన్లీ థ్రెడ్కి పైనుంచి కిందికి ఇలా నీట్గా కుట్టుకోండి. మెల్లిగా ఆ దారం కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోండి. మరీ గట్టిగా లాగితే మనం అల్లిన థ్రెడ్ దూరం అవుతుంది, అది చూసుకుంటూ మనం ఇది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక 2 టైమ్స్ మనము కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే తర్వాత అదంతా ఈజీ, చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైకి కిందికి మిడిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్టే మనకు కొంచెం అటు ఇటు స్లిప్ అవుతుంది అంతే. ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా, నీట్గా చివరిది ఫస్ట్ స్టిచ్ చేస్తున్నా చివరి లైన్. ఇలా మనము 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత పల్స్ తీసుకోండి. పల్స్ తీసుకొని ఇలా పల్స్ని స్టిచ్ చేసుకోండి. కింది లేయర్ సైడ్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టోన్ది స్టిచ్ చేసాం కదా, ఆ స్టోన్స్ స్టిచ్ చేసిన దాని కింద వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకటి పల్, ఇంకోటి లక్ష్మీ కాసులది ఒకటి, మళ్ళీ ఒక పల్, మళ్ళీ ఒకటి లక్ష్మీ కాసులది. ఇలా మల్టీ కలర్ పల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది శారీస్ మీదకి ఈ నెక్లెస్. మీరు ఒకసారి తయారు చేసుకొని చూడండి సిల్క్ థ్రెడ్తో. సిల్క్ థ్రెడ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇది వేరే టైపు, నేను ఆల్రెడీ వేరే వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఒకటి అది ఒకటి ఇది స్టిచ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఓకేనా, కొంచెం చూసుకుంటూ అలా మనం పళ్ళు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే ఒకదానిపైన ఒకటి వస్తూ ఉంటుంది, అదొకటి చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీ అండి, ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్లియర్గా మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇంకా వచ్చేసి
లక్ష్మీ కాసులు యూస్ చేసి లాంగ్ చైన్ కూడా చేశాను, స్టోన్స్ లాంగ్ చైన్ కాసులది. అది కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తే నేను ఇంకో వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఈ నెక్లెస్ గురించి. ఇలాంటి నెక్లెస్లు ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను మంచి మంచి నెక్లెస్లు మీకు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునేటట్టు నేను చూపిస్తాను. ఇలా ఒకటి పల్ ఒకటి లక్ష్మీ కాసులది స్టిచ్ చేసుకోండి. నెమ్మదిగా లాస్ట్కి వచ్చే వరకు మనం ముడి వేసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పుడైనా ముడి వేసుకోవాలి, లాస్ట్ది ముడి వేసుకుంటే ఊడిపోవు ఇవన్నీ మనం స్టిచ్ చేసుకున్నవి. ఇలా వస్తుందండి, చూడండి ఎంత బాగుందో. దీనికి బ్యాక్ సైడ్ డోరీ లాగా మనము అడ్జస్ట్మెంట్ కోసం నేను డోరీని యూస్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ది. ఇలా మిగిలిన లాస్ట్ దాన్ని చుట్టూ ఇలా తిప్పాలి, డోరీ థ్రెడ్కి తిప్పేసి ఇంకా నీట్గా కనిపించేటట్టు మనం చేసుకోవాలంటే ఇలాంటిదే సిల్క్ థ్రెడ్ ఉన్నా లేకపోతే నార్మల్ థ్రెడ్ ఉన్నా మీరు యూస్ చేయండి. నా దగ్గర సిల్క్ థ్రెడ్ ఉందనేసి నేను యూస్ చేస్తున్నాను. నార్మల్ థ్రెడ్ కూడా ఇలా ఇలా చుట్టి చివరికి గమ్ పెట్టి ఇలా చుట్టేసేయండి ఇలా నీట్గా. ఇది చాలా క్లియర్గా నేను అంతకంటే ముందు వీడియోలో చూపించాను. ఇలా చేసుకుంటే చూడండి ఎంతో అందమైన కాసులది నెక్లెస్ రెడీ. జస్ట్ మీరు 20 రూపీస్తో ఇంత అందమైన నెక్లెస్ చేసుకోవచ్చు. మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.